ప్రభు ఏసు రక్తంలో శుభములు కలుగునుగాక తపస్సుకాల మొదటి శుక్రవారము నేను ఇష్టపడు ఉపవాసము ఇదియే మొదటి పఠనము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు నీవు బిగ్గరగా కేకలేడుము బాకా నూదినట్లుగా అరువుము నా ప్రజలకు వారి పాపములను తెలియజేయుము యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుమో వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు నా మార్గములను ఎరుగగోరుదురు దేవుని ఆజ్ఞలు మేరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలననియు తాము నన్ను ఆరాధింప కోరుచున్నామనియు చెప్పుదురు ప్రజలు ఇట్లు అడుగుచున్నారు ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా ఆయన మమ్ము గుర్తింపనిచో మేము రొక్కపొద్దు ఉండనేలా ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు మీ పనివారిని పీడించుచున్నారు మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు మీ కంటధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ దినము ఉపవాసము ఉండరు మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు బుడిద మీదను గోనె మీదను పరుండెదరు ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా నాకు ప్రీతి కలిగించునా నేను ఇష్టపడు ఉపవాసం ఇది మీరు అన్యాయపు బంధములను విప్పుడు ఇతరుల మెడ మీదికెత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు ఇల్లు వా వాకిలి లేని వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులిండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును మీ గాయములు త్వరగా మానును మీ నీతి మీకు ముందుగా నడుచును నా సాన్నిధ్యము మీ వెనువంటవచ్చును మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఎత్తును మీరు ఇతరులను పీడింపకుడు అవమానింపకుడు దుష్టవాక్కులు పలుకకుడు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహైదవ వచనము వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసెయిలు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి ఉన్నంత ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినము వచ్చును అప్పుడు వారు ఉపవాసము ఉందురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక